ఈవినింగ్ హీరో జీవన్ థామస్ గారు లేటెస్ట్గా వచ్చారు. సో ఆయన చాలా ఫేమస్ ట్రంపెట్ ప్లేయర్. చాలా టాప్ మ్యూజిటేటర్స్ అందరికీ ఆయనే ట్రంపెట్ ప్లే చేస్తారు. అలా తెలుసు, మా సినిమాలో కూడా సాంగ్లో ఆయన ట్రంపెట్ ఉంది. సో యమగోళ సినిమా కూడా చేశారు శ్రీనివాసరెడ్డి గారితో. సో వెరీ లక్కీ నీలం ప్రసాద్ అలాంటి మ్యూజిటేటర్తో వర్క్ చేయడం. సో అలాగే మా నీలం ప్రసాద్ చాలా ఎఫర్ట్ చేసి ఈ సినిమా చేశాడండి. ఈ రోజున డైరెక్ట్ చేయడం చాలా ఈజీ, ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం. ఆ అనుభవం నాకు ఉంది. చాలా బాగున్నాయి, నమస్కారం. మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఎందుకంటే అంత పెద్ద మనిషి అంటే ఇవ్వడం లేదు. ఇందాక మా అన్న వీరశంకర్ అన్న చెప్పినట్లు ట్రంపెట్ ప్లేయర్ చాలా బాగా గొప్పవారని చెప్పారు. సో ఖచ్చితంగా ఈ సినిమాతో మంచి సాంగ్స్ ఇచ్చింటారు. అలాగే అరవింద కృష్ణ గారికి ఈ సినిమా మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరికన్నా ముఖ్యంగా మా ప్రసాద్ అన్న, నీలం ప్రసాద్ అన్నకు ఈ సినిమా మంచి డబ్బులు, డైరెక్షన్ పరంగా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. యవనం ఒక పాయింట్ సిట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవరిబడి. ఐ లైక్ టు థ్యాంక్ ప్రెస్ వాళ్ళు ఈ పిక్చర్. థర్డ్ ఐఎమ్ జర్నీ విత్ నీలం ప్రసాద్ సార్. చాలా మంచి ఈస్ లైక్ లైక్ మై డాడీ అండ్ మమ్మీ. సో ప్యాషనేట్, వెరీ ప్యాషనేట్ అండ్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు నాకు. సో ఫైవ్ సాంగ్స్ లైక్ టు భాస్కర్ పండ్ల ఒక ఫైన్ ఫైనస్ట్ లిరిక్స్ అండ్ బాబా సైకిల్ సార్, వేణు, సాందీప్, కౌసల్య అండ్ రమ్య పండ్ల. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మ్యూజిషియన్స్ ఫ్రమ్ చెన్నై, ఫ్రమ్ హైదరాబాద్. అన్ని విషయంలో చాలా బాగా వచ్చింది, ఎస్పెషల్లీ మూవీ గురించి చాలా చెప్పాల్సి వస్తుంది. బ్యూటిఫుల్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెన్ యూ ఆర్ ఫీలింగ్, ఎవ్రీబడి లాఫ్ అండ్ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ ఫీల్ ద మ్యూజిక్. సో ఇట్ షుడ్ బి గ్రాండ్ సక్సెస్. ఆల్ ద సక్సెస్. ప్రాణం కంటే ఎక్కువ ఇష్టమైన స్టోరీ గారి నుంచి సార్ని ఆరాధ్యంగా భావిస్తున్నాడు. ఈ మధ్య పరిచయం వేరు ఒక సంవత్సరం కిందట మా సార్ అంటే నాకు పిచ్చి, పిచ్చి కంటే ఎక్కువ. థ్యాంక్ యూ. దానికి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఇవ్వనం ఒక ఫ్యాంటసీ టీమ్. ఇవ్వనం ఒక ఫ్యాంటసీ తగ్గట్టుగా నాకు పప్లో చేశారు. ఇది ఒక వెరైటీగా ఉంది, బాగుంది. అండ్ సాంగ్స్ నేను వచ్చేసరికి ఒక టూ సాంగ్స్ అయింది, బట్ నేను విన్న లాస్ట్ టూ సాంగ్స్ చాలా మెలోడీస్గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ అరవింద్ అంటే నాకు ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. అరవింద్ పర్సనల్ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ తనకి తనకున్న బాడీ లాంగ్వేజ్కి తను ఒక నవర్ బాయ్గా ఇంత బాగుంటాడు నేను అనుకోలేదు. ఈ లుక్స్ వెరీ మ్యాచ్ అండ్ ఈ లుక్స్ వెరీ డిఫరెంట్ అండ్ పర్టికులర్ అందులో ఫీమేల్ కాస్ట్యూమ్ ఏది ఉన్నట్టుంది, లుక్స్ వెరీ డిఫరెంట్. అండ్ ఎవనో ఒక ఫ్యాంటసీ మంచి టైటిల్. అరవింద్ కృష్ణ అండ్ సుబ్రాయప్ప ఇద్దరు అంటే చూస్తూ ఉంటే పోస్టర్స్ చూశాను ఇప్పుడే చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ నేను చూస్తుంటే ఇది ఒక యూత్ ఫిల్మ్ లాగా అనిపిస్తూ ఉంది. అలానే సాంగ్స్ అన్నీ కూడా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను సడన్గా నాకు మధ్యాహ్నం తను కాల్ చేసి, నేను షూటింగ్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఆడియో ఉందన్నది. ఎవరు అంటే నేనే ప్రొడ్యూస్ చేశాను అంటే నేను షాక్ అయ్యాను. నాకు నీలం ప్రసాద్ బాగా అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్. నేను అసోసియేట్గా వర్క్ చేస్తున్నప్పుడు తను కో డైరెక్టర్గా చేసేవాళ్ళు శ్రీనివాట్ల గారి దగ్గర. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి టీమ్ ఐ వర్క్డ్ విత్ అండ్ ఆడియో బి ఇట్స్ లైక్ రియలీ వెరీ గుడ్. ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషలీ ద టీమ్ హెస్ బిన్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. ఫ్రమ్ సర్ వీరప్రసాద్ సర్ టేకింగ్ సచ్ గుడ్ కేర్ ఆఫ్ మీ అండ్ ఎంటైర్ టీమ్. అరవింద్ బిన్ అ గ్రేట్ కోస్టార్ అండ్ ఇట్స్ బిన్ అ గ్రేట్ జర్నీ. ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. ప్లీజ్ గో వాచ్ దిస్ ఫిల్మ్. ఐ ప్రామిస్ యూ ఆర్ గోన్ టు హ్యావ్ అ ట్రీట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. పురంధరేశ్వరి ఫిలిమ్స్ ఆడియో ఫంక్షన్కి వచ్చినటువంటి అతిథులకి, పాత్రికేయ మిత్రులకి, మా యూనిట్ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు. కేవలం డైరెక్షన్ ఒకటే నేర్చుకొని డైరెక్షన్ చేద్దాం అనుకున్నా నేను. డైరెక్షన్ కోసం ప్రయత్నం చేసే ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయ్యే అవకాశం దొరికింది. ప్రొడ్యూసర్లోని కష్టం ఏంటో ఎంజాయ్ చేశాను నేను.
సినిమా కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా సినిమా తీశాను. ఎంజాయ్ చేశాను కష్టాన్ని కూడా. మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు ఇది సొంత ఫిల్మ్లా ఫీల్ అయ్యారు. ఇది నిజంగా చెప్తున్నాను. మీరు ఫిల్మ్ చూస్తే ప్రతి ఆర్టిస్టు ఓన్ చేసుకొని క్యారెక్టర్ చేశారు. టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా ఓన్ ఫిల్మ్లో చేశారు. ఇది నా ఫ్యామిలీ, నా సొంత ఫ్యామిలీ లాగా యూనిట్ నాకు ఈరోజు ఫామ్ అయింది. నేను ఫ్యూచర్లో కూడా ఇదే థీమ్తో వార్తలు కూడా నేను తీసుకొస్తాను. ఎస్పెషలీ మా అరవింద్ కృష్ణ గారి సహకారం చాలా, ఆయన హీరోగా నాకు లేదు, ఫ్రెండ్గా నాకు ఆయన ఈ సినిమాకి కోఆపరేట్ చేశారు. అలాగే మా సుబ్బరాయప్ప ఒక ఇంటి ఆడపడుచులాగా, హీరోయిన్లా ఉంది ఆమె, ఒక ఇంటి ఆడపడుచులాగా బిహేవ్ చేస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డోంట్ వరీ సార్, ఐఎమ్ దేర్ డోంట్ వరీ అండి. అంటే అంత సపోర్టింగ్గా ఉంటుంది. కమర్షియల్ యాక్టివ్ లేకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఆవిడది. అలాగే అశోక్ కుమార్ గారు, ప్రభాస్ సేను గారు, హర్ష గారు, జైవాణి గారు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఈ ఆడియో రిలీజ్కు మీరు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా కూడా 2 గంటలు పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాము. అది త్వరలోనే మీ ముందుకు వస్తుంది ఈ చిత్రం. కాబట్టి దీన్ని ఆదరించి నన్ను ప్రోత్సహిస్తారని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే యవ్వనం ఒక ఫ్యాంటసీ, కానీ జీవితం అంతా చూసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టరు యవ్వనం ఒక ఫ్యాంటసీ తీయడం ఒక విషయం. ఏ రోజు కూడా షూటింగ్లో ఎవరికి ప్రాబ్లం లేకుండా అందరినీ చాలా చక్కగా చూసుకొని ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక మేనేజర్గా, ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఈయన పనిచేశారండి. ఆ విషయంలో మేము అందరం కూడా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఏ రోజు కూడా షూటింగ్లో ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వలేదు. సో మేమేదైనా ఆయనకి ప్రాబ్లం చేసాం తప్ప ఆయన ఎప్పుడు మాకు ప్రాబ్లం చేయలేదు. సారీ సార్ ఏమైనా ప్రాబ్లం చేస్తే మనసులో పెట్టుకుని కదా. చాలాసార్లు పేరు మారింది కాబట్టి ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. కంగ్రాచులేషన్స్ అరవింద్, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. యవ్వనం ఫ్యాంటసీ ఇస్ అ గ్రేట్ టైటిల్, ఇట్స్ గోనా రాక్. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. తర్వాత నన్ను ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్లో సార్ చాలా బిగినింగ్లోనే ఎంకరేజ్ చేశారు. నన్ను పిలిచి ఒక చక్కటి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారండి. ఇందులో నా క్యారెక్టర్ పేరు చెప్పేస్తున్నా, గూగుల్ అండి నా పేరు ఇందులో. సో సినిమా నా పేరెంత సరదాగా ఉందో క్యారెక్టర్ అంతే సరదాగా ఉంటుంది, క్యారెక్టర్ ఎంత సరదాగా సినిమా కూడా అంతే సరదాగా ఉంటుంది. సో నిజంగా మా ప్రభాస్ శ్రీని గారు చెప్పినట్టు వీ ఆల్ ఎంజాయిడ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఐ మీన్ మేము ఎంత ఎంజాయ్ చేసామో చూసినప్పుడు ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, ప్రీ షూర్ అబౌట్ దాట్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మీ ప్రోత్సాహం చూస్తుంటే. ఆల్రెడీ కొంచెం ఆలస్యమైంది కాబట్టి ఐ విల్ కట్ షార్ట్ మై స్పీచ్. వీరప్రసాద్ గారు ఈజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు నాకు లైన్ చెప్పారు. సో ఆల్ హీ సెడ్ వాజ్ ఇట్స్ అ గాయ్ హూజ్ అ కాలేజ్ గాయ్, హీస్ అ స్టడ్ అండ్ హీ కీప్స్ డేటింగ్ ఉమెన్ ఇన్ ద మూవీ. దెన్ నాకు ఒకేసారి నా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే సార్, కానీ ఐ డోంట్ లుక్ లైక్ అ కాలేజ్ గాయ్. అంటే లేదండి, ఇఫ్ యూ లూజ్ సమ్ వెయిట్ అండ్ యూ రిమూవ్ యువర్ బియర్డ్ ఐ థింక్ యుల్ బి ఓకే. సో ఐ డిడ్ దాట్. బట్ ఇవాళ నాకు తెలిసింది ఇట్ యాక్చువల్లీ నాట్ మై ఫ్లాష్ బ్యాక్, ఇట్ యాక్చువల్లీ హిస్ ఫ్లాష్ బ్యాక్. అందుకే నాకు అమ్మాయిని ఎలా రొమాన్స్ చేయాలో అనేది చాలా దగ్గరుండి చూపించారు. నేను నా స్టైల్లో చేస్తుంటే ఆయన వచ్చి లేదు లేదు ఇలా చేయాలి అలా చేయాలంటే నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ ఇవాళ నాకు యాక్చువల్గా రహస్యం బయటకు వచ్చేసింది. సార్ యూ మస్ట్ బి అ స్టడ్ బ్యాక్ ఇన్ యువర్ డేస్. ఇప్పుడు కొంచెం జుట్టుపోయింది కానీ ఐ థింక్ యూనో యూ స్టిల్ ఇన్ ఫార్మ్ గుడ్. లేకిన్ బట్ ఐ రియలీ ఇండస్ట్రీలో అండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ వీరప్రసాద్ గారు. వీ హ్యాడ్ అ గ్రేట్ ట్రావెల్ అండ్ చాలా థ్యాంక్స్ అండి. యూ లుక్ ఆఫ్టర్ మీ లైక్ యంగర్ బ్రదర్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్, ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ సినిమా సినిమాటోగ్రఫర్ వన్ ఆఫ్ ద పీపుల్ ఐ రియలీ రియలీ లైక్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అండి. మేము బిస్కెట్ కలిసి చేసాం అండ్ నౌ జేపీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి సినిమాలో యూ బిన్ షోయింగ్ మీ బెటర్ దెన్ బిఫోర్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, థ్యాంక్ యూ. నేను ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ భాస్కర్ భట్ల గారండి. నేను ఆల్వేస్ ఆయన పాటలు విన్నప్పుడు అనుకునేవాడిని ఏదో ఒక రోజు ఆయన పాటల్లో నేను నటిస్తే బాగుంటుందని చాలా అనుకునేవాడిని. బట్ ఈ సినిమాతో అవకాశం వచ్చింది. ఈజ్ అ సింగిల్ కార్డ్ అండి అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఆయన ఈ సినిమాకి లిరిక్స్ రాశారు.